నమస్కారం అలనాటి కథలు తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చదువుకోబోయే నవల అంకితం ఇరవై ఒకటవ భాగం హోటల్ రూమ్లో కప్పు కోసి చూస్తూ పడుకున్నాను నాకు ఇక ఏ పని చేయటానికి సత్తు మిగల్లేదు అంకిత్ మరణించని నేను కూడా మరణిస్తాను అంతే ఆ ఊహ ఒక్కటే సంతృప్తినిస్తుంది నిద్రపట్టలేదు ఈరోజు అరుంధతితో కానీ జాన్తో కానీ మాట్లాడలేదన్న విషయం గుర్తొచ్చింది ఏం మాట్లాడను కథ మళ్ళీ మొదటికొచ్చిందని చెప్పనా కృపానంద్కి బదులు కృష్ణానంద్ని వెంటాడానని చెప్పనా అన్యమనస్కంగానే ఇంటికి ఫోన్ చేశాను ఎంతసేపు మ్రోగినా ఎవ్వరూ ఎత్తలేదు నా మనసు కీడు శంకించింది హాస్పిటల్కి ఫోన్ చేశాను అట్నుంచి హలో అని వినిపించింది అది అరుంధతి గొంతు నేను ఆశ్చర్యంగా అదేమిటి నువ్వు అని అడిగాను మీకోసమే ప్రయత్నిస్తున్నాను అంకిత్కి సాయంత్రం బాగా జ్వరం వచ్చింది హాస్పిటల్కి తీసుకొచ్చాము ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆందోళనగా ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాను బాగానే ఉంది మెలకువుగానే ఉన్నాడు రాత్రంతా అబ్జర్వేషన్లో ఉంచుతారట అరుంధతి స్వరంలో ఆదుర్త లేకపోవడంతో నా మనసు కాస్త తేరుకుంది డాక్టర్ గారు మీతో మాట్లాడతారట అంటూ ఫోన్ మృణాలినికి ఇచ్చింది అంకిత్కి పర్వాలేదుగా డాక్టర్ ప్రశ్నించాను టెంపరేచర్ వచ్చింది ఇప్పుడు పర్వాలేదు ఇంట్లో ఉంటే మీ భార్య కంగారు పడతారని ఇక్కడే ఉంచాం జాన్ కూడా ఇక్కడే ఉన్నారు మాట్లాడతారా ష్యూర్ అంతేకాదు వీలైతే అంకిత్తో కూడా మాట్లాడాలని ఉంది వీలవుతుందా తప్పకుండా ఇప్పుడే తీసుకొస్తాను అంటూ ఫోన్ జాన్కి ఇచ్చింది ఏమైంది కృష్ణానని దొరికాడా అటునుంచి జాన్ అడిగాడు అతడు కాదు మనకు కావాల్సింది కృపానందే అంటూ జరిగిందంతా చెప్పాను నుంచి ఝాన్ ఘాడమైన శ్వాస వినిపించింది మరి ఇప్పుడేం చేద్దాం చేయటానికి ఏమీ లేదు నేను గంటలో బయలుదేరి వచ్చేస్తున్నాను నిస్పృహగా అన్నాను ఝాన్ మాట్లాడలేదు రిసీవర్ మృణాలినికి అందించిన శబ్దం వినిపించింది హలో ఏమైంది మృణాలిని అంకిత్ వచ్చాడా ఆమె ఒక క్షణం మౌనం వహించింది ఏమైంది అనుమానంగా అడిగాను అంకిత్ ఆమె సందిగ్ధంగా అంది ఏమైంది అంకిత్ ఏమన్నాడు మీతో మాట్లాడనన్నాడు ఆమె మాట సరాఘాతల్లా నా గుండెను చీల్స్తూ వెళ్ళిపోయింది భయంకరమైన స్తబ్దత ఆ హోటల్ గది నిండా నిండిపోయింది నేను చెమటోడ్చి వచ్చి లేదు కానీ మానసికంగా చాలా కష్టాల్లో ఉన్నాను ఇదంతా బయటకు కనపడినది ఎవరి కోసం అంకిత్ కోసం కాదు మరి వాడు అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి ఎప్పుడూ నేనే పని చేయలేదు నాకు కావలసిందంతా పెళ్లి కాకముందు అమ్మ పెళ్ళయ్యాక అరుంధతి అమర్చి పెట్టేవారు నా బట్టలు కూడా నేను ఎప్పుడూ కొనుక్కోలేదు ఏ వస్తువు కొన్నా అది అంకిత్కి అప్పుడప్పుడు అరుంధతికి ఇప్పుడు చాలా కష్టపడుతున్నా చివరికి మారు పేర్లతో కాలేజీలో ప్రవేశించి రికార్డులు వెతికిన అంకిత్ కోసమే కదా చివరికి నాకే సంబంధమూ లేని సుమద్ధుతి గురించి నా గురించి పది మంది అనుమానపడతారని తెలిసినా ఇదంతా చేస్తున్నది ఎందుకు వాడి కోసం కాదా అటువంటిది వాడే నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదంటే ఇక నేను ఎవరి కోసం ఇదంతా చెయ్యాలి ప్రతి మనిషి తన కుటుంబంలోని సభ్యుల పట్ల కనీసం ఎప్పుడో ఒకసారి ఎలా ఆలోచిస్తాడేమో కానీ అంకిత్ గురించి నేను అలా ఆలోచించడం నాకే సిగ్గుగా అనిపించింది వాడు చిన్నపిల్లాడు తనని మిషన్లకి వదిలిపెట్టి నేను రూళ్ళు పట్టుకు తిరుగుతున్నానని నా మీద కోపం పెట్టుకుని ఉంటాడు ఈ ఆలోచన కలిగాక నేను ఎంత వివేకరహితంగా ఇప్పటి వరకు ఆలోచించానో తలుచుకుంటే నవ్వొచ్చింది మన పనులని మనం ఎంత వేగంగా పునఃపరిశీలించుకోగలిగితే అంత మంచిదని నాకు ఒక పుస్తకం ద్వారా తెలిసింది మృణాలిని నాకు ఆ పుస్తకం ఇచ్చింది అంకిత్ని ఆసుపత్రిలో చేర్పించిన కొత్తలో వరండా కూర్చీలో ఒక్కడే ఒంటరిగా దిగులుగా కూర్చుని ఉంటే చదవమనిచ్చిన పుస్తకం వివేకానందుని కర్మయోగమది మానవ జీవితాలకు పరమావధి సుఖం కాదని జ్ఞానమని అంటాడు వివేకానందుడు సుఖమే పరమావధి అనుకోవటమే దుఃఖానికి కారణభూతం అవుతుందంటాడు తృప్తే సుఖం తృప్తి లేనంతకాలం సుఖం ఆనందాన్ని ఇవ్వదు అంది అందకుండా ఊరించి విషాదాన్నిస్తుంది సుఖాన్ని ఆశించకుండా చేసే కర్మ మనిషిని ఆత్మభోగిని చేస్తుంది అది ఆ పుస్తకంలో చెప్పింది అటువంటి కర్మయోగాన్ని గుర్తు చేసుకుంటే నా వ్యధ కాస్త తగ్గింది తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టింది మెలకువ వచ్చేసరికి రైలు విశాఖపట్నం స్టేషన్లో ఆగి ఉంది అంకితం మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు